ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకే సహకరిస్తున్న మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీని అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన ఈమె ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తోంది. సంగీత నుంచి 6 బ్యాంకు ఖాతాలు, 2 బ్యాంకు లాకర్ తాళాలు స్వాధీనం చేసుకున్నారు. రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్ కేసులో పీడీ యాక్ట్ కింద జైల్లో శిక్ష అనుభవిస్తున్న లక్ష్మణన్ని విచారిస్తే సంగీత విషయం బయటకు వచ్చింది. దీంతో కోల్కతాలో దాడులు చేసి సంగీతని అరెస్టు చేశారు పోలీసులు. ఎయిర్ హోస్టెస్ గా పనిచేసే సంగీత స్మగ్లర్ లక్ష్మణన్ని పెళ్లి చేసుకుంది. అతడి ఆర్థిక లావాదేవీలన్నీ ఆమె చూస్తోంది. లక్ష్మణన్ అరెస్టు తర్వాత ఆమె ఆన్లైన్ లోనే దాదాపు 10 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. చిత్తూరు డిఎస్పీ గిరిధర్, చిత్తూరు వెస్ట్ సిఐ ఆదినారాయణ ఆమె ఇంట్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మయన్మార్ రాజధాని యంగూన్ నుంచి వచ్చే హవాలా నగదుని వివిధ ప్రాంతాలకు ఆమె చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది. సంగీతని కోల్కతా న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా చిత్తూరుకి తీసుకురావాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆమెని న్యాయస్థానానికి తీసుకెళ్లేలోపు 10 మంది న్యాయవాదులు రావడంతో పోలీసులు అవాక్కయ్యారు. అక్కడ న్యాయస్థానం ఆమెకి బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు వెనుదిరిగారు. విచారణ నిమిత్తం ఆమెను మళ్లీ అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. కోల్కతాలో ఎర్రచంద్రం స్మగ్లర్ గర్ల్ ఫ్రెండ్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సంగీత చటర్జీని అరెస్ట్ చేసే క్రమంలో ఆమెకి బెయిల్ కూడా లభించిందనే మాట కూడా వినిపించింది. అయితే ప్రస్తుతం పోలీసులు యాక్షన్ ప్లాన్ ఏమిటి అదుపులోకి తీసుకోగలిగారు? పరతోష్, నిన్న కలకత్తాలోనే కోర్టులో సంగీత చటర్జీని చిత్తూరు టాస్క్ ఫోర్స్ డిఎస్పీ గిరిధర్, అదేవిధంగా వెస్ట్ సిఐ ఆదినారాయణలో ట్రాన్సిట్ వారెంట్ కోసం ఆమెను కోర్టుకు తీసుకెళ్తే అక్కడ పెద్ద ఎత్తున న్యాయవాదులు చేరుకోవడంతో పాటు ఆమెకు సులభంగా బెయిల్ లభించే విధంగా వారు లాబింగ్ నడిపినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమెకు బెయిల్ లభించింది. మరోవైపు ఈమెను గత వారం రోజులుగా పోలీసులు కలకత్తాలో ఉండి ఆమె యొక్క మొత్తం సమాచారం సేకరించి ఆమెను నిన్న అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆమె పేరు మీద 6 బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆ బ్యాంక్ అకౌంట్ ను సీజ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరోవైపు 2 బ్యాంకు లాకర్లో కీలకమైన డాక్యుమెంట్లు కూడా పోలీసులకు లభ్యమైనట్టు తెలుస్తుంది. లక్ష్మణ్, మయన్మార్ నుంచి చెందిన లక్ష్మణ్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఏరియా వర్షన్ గా పనిచేస్తున్న ఈమెను అతను వివాహం కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత నేపథ్యంలో గత 2 సంవత్సరాల క్రితం లక్ష్మణ్ ను పోలీసులు పీడీ యాక్ట్ కింద రాజమండ్రి జైల్లో కూడా కొద్ది కాలం ఉంచడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ద్వారా పీడీ యాక్ట్ ని రద్దు చేయించుకుని మరోసారి కార్యకలాపాలు కొనసాగిస్తున్న లక్ష్మణ్ ను పోలీసులు గత 2 నెలల క్రితం చిత్తూరు పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి అతన్ని కడప జైల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో మొత్తం గత 2 సంవత్సరాల నుంచి లక్ష్మణ్ ను అజ్ఞాతంలో ఉండడంతో మొత్తం కార్యకలాపాలు సంగీత పేరు మీదుగా నడుస్తున్నాయని తెలుస్తుంది. దీంతో పాటు మొత్తం ఆర్థిక లావాదేవీలు, స్మగ్లింగ్ వ్యవహారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మొత్తం సంగీత నడిపినట్లు పోలీసులు గుర్తించడంతో ఆమె సమాచారం తెలుసుకుని ఆమెను నిన్న అరెస్ట్ చేశారు. అయితే మొత్తం సమాచారం తెలుసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న కలకత్తా కోర్టులో ఆమెను చిత్తూరు తీసుకురావడానికి ట్రాన్సిట్ వారెంట్ కోసం అప్లై చేయడంతో అక్కడ స్థానిక కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడంతో మరోసారి చిత్తూరు పోలీసులు ఆమెను విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తీసుకుని వస్తామని ధీమాగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఒక హెయిర్ హోస్టల్ గా లేడీ మోడల్ గా ఉంటూ హెయిర్ హోస్టల్ గా పనిచేస్తున్న ఒక సంగీత చటర్జీ లాంటి హై క్లాస్ లేడీ కూడా ఈ విధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ లో కొనసాగుతుండడం అందరినీ లివర తరిచిన సంఘటన అని చెప్పవచ్చు. గతంలో వేలూరుకు చెందిన ఒక గరగ్గాటం కళాకారుని కూడా ఈ విధంగా ఎర్రచందనం స్మగ్లర్లకు అవసరమైన కూలింగ్ ను సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో మహిళా స్మగ్లర్లు కూడా బయటపడుతుండడం ఆసక్తిదాయకమైన అంశంగా చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం ఖచ్చితంగా తాము సంగీత చటర్జీని తీసుకుని వచ్చి ఇక్కడ కోర్టులో హాజరుపరుస్తామని, ఆమె పేరుతో ఇక్కడ 4 కేసులు నమోదైనాయని, ఈ కేసులకు సంబంధించి ఆమె విచారణ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు పర్పస్. థ్యాంక్ యూ దామోదర్.